హాయ్ ఫ్రెండ్స్ అపరాధి నవల చదువుకుంటున్నాం కదా రచించిన వారు శ్రీమతి దౌలత్ బేగం గారు ఏ ఒడిదుడుకులు లేక సాఫీగా సాగిపోతున్న నావను కుమ్మడిగా తుఫాను ఆవరించినట్లు నిర్మల సంసార జీవితంలోనూ ఉద్యోగ విషయంలోనూ పెద్ద మార్పే వచ్చింది మామగారికి పక్షపాతం వచ్చి ఉన్నట్టుండి పడిపోయాడు ఎన్ని మందులు ఆడినా లాభం లేకపోయింది ఒక కాలు ఒక చెయ్యి పూర్తిగా స్వాధీనంలో లేకుండా పోయాయి పార్వతమ్మ షాక్కి పడింది నిర్మలకు సెలవు పెట్టక తప్పలేదు సుబ్బారావు తన సాయశక్తిలో ప్రయత్నించి లాభం లేకపోయింది ఎంత డబ్బైనా పర్వాలేదో తన తండ్రిని మళ్ళీ మామూలు మనిషిగా చేయమని డాక్టర్లను ప్రాధాయపడ్డాడు కానీ కోటయ్య విషయంలో వాళ్ళు విరిచారు డాక్టర్ గారు అన్నట్లు మామగారిని వేలూరు తీసుకెళ్తే మంచిదండి అంది నిర్మల భర్తతో మీరు ఆలస్యం చేయకండి వెంటనే ఏర్పాటు చేయండి అంది భర్తతో దారితోచక కొట్టుమిట్టాడుతున్న సుబ్బారావుకి ఈ ఆలోచన కొంత తెరిపించింది కానీ ఆర్థికంగా తట్టుకోగలనా అనే సంశయం పీడించసాగింది ఎటు తేల్చుకోలేకుండా ఉన్న భర్తను ఉద్దేశించి ఏమండి ఆలోచిస్తూ ఉంటే సమయం మించిపోతుంది వెంటనే బ్యాంకుకి వెళ్ళి డబ్బులు డ్రా చేసి తీసుకురండి అంటూ బ్యాంకు పుస్తకం అందించింది సుబ్బారావు మంత్రం వేసినట్లు మారు మాట్లాడక భార్య ఇచ్చిన బ్యాంకు పుస్తకం తీసుకుని వెళ్ళాడు భర్తలో కలుగుతున్న మార్పుకు నిర్మల తృప్తిగా నిట్టూర్చింది వద్దంటున్నా వినకుండా పార్వతమ్మ కూడా భర్తతోటే బయలుదేరింది అందరినీ ఎక్కించి ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఇంటికి చేరిన నిర్మలకు శోషొచ్చి మంచం మీదకు ఒరిగిపోయింది పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు ఎనిమిదేళ్ల శివుడు ఆరేళ్ల నళిని తల్లిని చూసి భయంతో ఏమీ తోచక కేటుపు మొదలెట్టారు కాసేపటికే నిర్మలకు తెలివి వచ్చింది నిర్మల లేచి చూసేసరికి కంగారు పుట్టింది బిక్కముఖాలు వేసుకుని తన వంకే చూస్తున్న పిల్లలిద్దరిని దగ్గర తీసుకుని తన అక్కున చేర్చుకుంది కొద్దిసేపు అయ్యాక బాబు శివన్న ఓ గ్లాసు మంచినీళ్ళు నీళ్ళు తెచ్చిపెట్టరా బాబు అంది నీరసించిన స్వరంతో శివుడు గబగబా వెళ్ళి గ్లాసు నీళ్ళు తెచ్చిచ్చాడు నీళ్లు తాగాక కాస్త కోలుకుంది నిర్మల పిల్లలను ఆడుకోవడానికి పంపించి అలాగే మంచం మీద పడుకుంది చాలా నీరసంగా అనిపించింది ఆమెకు నిద్ర కునుకు పట్టుతున్న నిర్మలకు ఎవరో తలుపు తడుతున్నట్టు తెలిసి తుళ్ళిపళ్ళి కూర్చొని లేచి వెళ్ళలేక ఎవరు అందిహీన స్వరంతో నిర్మల నిరసించిన స్వరం వచ్చిన వాళ్ళ వరకు చేరి ఉండదు మళ్ళీ తలుపు తట్టిన శబ్దం విని ఇక లేవక తప్పదని లేచి నిలబడి గోడను పట్టుకుంటూ వెళ్ళింది తలుపు తెరిచి చూసిన నిర్మల ఆనంద ఆశ్చర్యాలతో ఉక్కిరి బిక్కిరైంది ఎదురుగా నిలబడిన పద్మజను చూసి రా పద్మ రా ఏంటిలా వచ్చావు అంది తను వెనక్కి జరుగుతూ ఇద్దరు లోనికి వెళ్ళి కూర్చున్నారు ఏం లేదండి మీరు సెలవులో ఉన్నారుగా మీ మామగారికి ఎలాగుందో కనుక్కుందామని ఆఫీస్ నుంచి ఇటే వచ్చాను అంది పద్మజ అవును పద్మ మామగారికి బాగాలేదు చికిత్స కోసం వేలూరు తీసుకెళ్లారు అంది నిర్మల నిరసించిన గొంతుతో అయ్యో అలాగా అయితే మీరు ఒక్కరే ఉంటారా ఇంట్లో అంది పద్మజ ఆశ్చర్యంగా పద్మజ మాటలకు నిర్మల నవ్వి ఏం ఒంటరిగా ఉండలేనా పిల్లలు ఉన్నారుగా అంది కానీ అనుకోకుండా వచ్చిన ఈ నీరసానికి లోపల భయంగానే ఉంది ఎలా ఉంటారండి మా అమ్మగారితో చెప్పొచ్చి నేను ఉంటానండి తోడుగా అంది ప్రేమగా పద్మ పర్వాలేదులే పద్మ మా ఆడబిడ్డ గారికి ఉత్తరం రాశాము ఆమె ఇవాళ రేపు రావచ్చు అంటూ నిర్మల నెమ్మదిగా లేచి వెళ్ళి ఇద్దరి కోసం కాఫీ కలిపి తెచ్చింది ఇద్దరు కాఫీ తాగుతూ పెరట్లో కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు పద్మ జాజిపూలు కోసి తెచ్చింది నిర్మల వాటిని చక్కటి మాల కట్టి పద్మజడలో పెట్టింది దేవుడు పంపిన దూతలా వచ్చిన పద్మజ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్పి వచ్చి నిర్మలకు తోడుగా ఉంటానని వెళ్ళింది ఒంటరిగా ఉన్న నిర్మలకు పద్మజ రాక ఎంతో ఇచ్చింది ఆ రెండో రోజు ఆఫీస్ వాళ్ళంతా వచ్చి నిర్మలను పలకరించి వెళ్ళారు వాళ్ళందరినీ చూస్తే నిర్మలకు కొండంత ధైర్యం వచ్చింది ఎంత చెప్పినా వినకుండా రెండో రోజు కూడా పద్మజ నిర్మల ఇంట్లోనే ఉండిపోయింది ఆపదల్లో పదల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి దేవుడే మానవాకారంలో వచ్చి సహాయం చేస్తాడేమో అనిపించింది నిర్మలకు ఆ రాత్రి నిర్మలకు విపరీతమైన జ్వరం వచ్చింది నూట మూడు డిగ్రీల జ్వరంతో గజగజలాడుతున్న నిర్మలం చూసి పద్మజ భయపడిపోయింది ఉన్నట్టుండి నిర్మల వాంతి చేసుకుంది పద్మజకు ఎటూ తోచలేదు నిర్మలను మంచం మీద పడుకోబెట్టి తలుపులు దగ్గరగా వేసి ఆ పక్కనే ఉన్న వెళ్ళి తమ ఇంటి డాక్టర్ గారిని వెంటనే రమ్మని ఫోన్ చేసి వచ్చింది పద్మజ వచ్చేసరికి నిర్మల స్పృహ లేకుండా మంచం మీద పడుకునుంది ఇటువంటి పరిస్థితిని ఎప్పుడు ఎదుర్కొని పద్మజకు ముచ్చమ్మటలు పోశాయి ఎటూ పాలుపోక వీధి వైపు డాక్టర్ గారి రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది నీళ్లు తెచ్చి నిర్మల మీద జల్లింది ఆమెను స్పృహలోనికి తేవాలని కారు శబ్దం విని పద్మజ వీధిలోకి వచ్చి డాక్టర్ గారిని లోనికి పిలుచుకొచ్చింది డాక్టర్ గారు నిర్మల్ని పరీక్షించి చూసి ఒక ఇంజక్షన్ ఇచ్చి పల్స్ చూస్తూ అక్కడే కూర్చున్నారు భయపడక పద్మ అయినా ఇలాంటి స్థి పరిస్థితులు ఆమెను ఒంటరిగా వదిలి ఎలా వెళ్ళగలిగారు అన్నారు డాక్టర్ గారు చికాగ్గా పద్మజ డాక్టర్ గారికి అన్ని వివరాలు తెలిపింది మరి కాసేపటికి నిర్మలకు తెలివి వచ్చింది పద్మజ ఊపిరి పీల్చుకోగలిగింది డాక్టర్ గారు వెళ్తూ ఇప్పుడు ఆమె గర్భవతి అని చాలా నీరసంగా ఉంది ఉందని చెప్పి వాడవలసిన మందులు రాసిచ్చి వెళ్ళిపోయారు వెళ్తూ వెళ్తూ ఆమె ఒక సెలైన బెడ్రెస్ తీసుకోవాలి అని చెప్పారు ఒక నెల అయినా ఒక బెడ్ బెడ్రెస్ తీసుకోవాలని చెప్పారు అతని మాటలకు నిర్మల మాన్ పడిపోయింది కళలో కూడా ఇలా జరుగుతుందని ఆశించలేదు డాక్టర్ గారిని గేట్ వరకు దిగబెట్టి వచ్చి నిర్మల పక్కనే కూర్చొని పద్మ నిర్మల పద్మ చేతిని తన చేతుల్లోకి తీసుకుని ప్రేమగా నిమురుతూ పద్మ నిజంగా నీవే లేకపోతే ఈరోజు నా పని అయిపోయేది పిల్లల అదృష్టం బాగుంది అంది నిద్రపోతున్న పిల్లలు వంక చూస్తూ ఆమె అలా అంటుంటే పద్మజ కళ్ళు చెమర్చాయి కళ్ళు తుడుచుకుంటున్న పద్మను చూసి ఎందుకు ఎడుస్తున్నా పద్మ నీవు నా ప్రాణదాతవు నా గండం దాటింది మరేం పర్వాలేదు నీ మేలు నేను జన్మంలో మర్చిపోలేని తెలుసా అంది తను కంటతడి పెట్టుకుంటూ పద్మజ ఆ రోజు దాదాపు జాగారమే చేసింది తెల్లవారినే తెల్లవారిని లేచి పద్మ కాఫీ తయారు చేసింది నిర్మలను లేవనివ్వలేదు పని మనిషి చేత హోటల్ నుంచి ఇడ్లీలు తెప్పించింది అందరూ టిఫిన్ చేశాక పని మనుషుని నిర్మల దగ్గర కూర్చోబెట్టి తను వెళ్ళి మందులు కొనుక్కొచ్చింది పద్మ పది గంటల ప్రాంతంలో ఎదురింటి సుభద్రం వచ్చింది రాత్రి డాక్టర్ గారు ఇందుకు వచ్చారు కనుక్కోవడానికి కానీ ఆమెను చూడగానే నిర్మల్కి ఎక్కడ లేని కోపం ముంచుకొచ్చింది ఇలాంటి వాళ్ళు పొరుగునుంటే వేసమైతే సహాయం ఉండదని మనసులోనే తిట్టుకుంది అయ్యో నీకే నా సుస్తి పిల్లలకి ఎవరికైనా బాగోలేదేమో అనుకున్నాను అంది ఈసారి నిర్మలకు మరీ కోపం ఉంచుకొచ్చింది పాపం పసివాళ్ళు వాళ్ళకి ఎందుకు ఎందుకులేండి జబ్బులు అంది కాస్త కోపంగా కొందరికి ఎప్పుడు ఏ మాట మాట్లాడాలో అని ఇంగిత జ్ఞానం ఉండదు ఏం జబ్బట ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో తోచక బాధపడుతున్న సమయంలో పద్మం మందులతో వచ్చింది పద్మజను యగాదిగా చూసి ఏమేవరు అంది అదోలా చూస్తూ ఆమె మీద కసి తీర్చుకోవడానికి సరైన సమయం చిక్కింది నిర్మల తడుముకోకుండా వెంటనే అనేసింది దేవత అని నిర్మల సమాధానం విని ఈ రోజుల్లో గమ్మత్తు గమ్మత్తు పేర్లు పెట్టుకుంటారు ఏం ఫ్యాషన్లో ఏ అంది లేచి నిలబడుతూ ఆమె వెళ్ళిపోయాక నిర్మల పద్మజ విరగబడి నవ్వుకున్నారు వారం రోజుల తర్వాత నిర్మలకు స్వస్థత చేకూరింది లేచి వెళ్ళి ఇంట్లో పనులు చేసుకోగలుగుతుంది ఈ వారం రోజులు పద్మ అక్కడే ఉండిపోయింది ఆ రోజు ఆదివారం కావటం వలన పిల్లలిద్దరికి తలంటు పూసింది పద్మజ ఇంటికెళ్ళింది మధ్యాహ్నం మూడు గంటలప్పుడు ఇంటి ముందు టాక్సీ ఆగింది నిర్మల ఆందోళనగా ఆతృతగా వీధి వరండాలకు వచ్చింది సుబ్బారావు కారులోంచి పార్వతమ్మ నెమ్మదిగా దింపుతున్నాడు నిర్మల గుండెలు కలుక్కుమన్నాయి విషాదాచితమైన వారి వదనాలే జరిగింది చెప్పక చెప్తున్నాయి నిర్మల కాళ్ళు ఆడలేదు అలాగే తడబడే కళ్ళతో అత్తగారికి ఎదురెళ్ళి ఆమెను అదిమి పట్టి లోని తీసుకెళ్ళింది తీసుకొచ్చింది కోడలు చూడగానే పార్వతమ్మ ఆమెను వాటేసుకుని బోర్ని ఏడ్చింది అప్పటికి ఆ చుట్టుపక్కల వాళ్ళ వాళ్ళంత విషయాన్ని గ్రహించి ఒక్కొక్కరు రాసాగారు వాళ్ళని చూస్తుంటే పార్వతమ్మకు దుఃఖం పొంగుకొస్తుంది శవాన్ని వీధి వరండాలో పెట్టారు అందరూ సానుభూతి కబులు చెప్పిపోతున్నారు సుబ్బారావు దుఃఖాంబుదిలో మునిగిపోయి గోడ కనుకొని నిలబడిపోయాడు ఏం చేయాలో తోచడం లేదు తల్లి ఏడిపోయి ఉంటుంటే అతని మనసు తలడిల్లిపోంది నిర్మల భర్త లోపలికి పిలిచింది నెమ్మదిగా ఉంది మీరు దుఃఖపడితే ఎలాగండి అమ్మకు ధైర్యం చెప్పాలి కానీ మీరు చేయవలసిన ఏర్పాట్లు చాలా ఉన్నాయి ఈ ఊర్లో ఉన్న మీ బంధువు ఒక ఆయన పెద్దవారు ఉన్నారుగా వారిని పిలిపించి చేయవలసిన కార్యక్రమాలు మొదలు పెట్టమని భర్తకు ధైర్యం చెప్పింది అప్పటికే సుబ్బారావుకి తన కర్తవ్యం గుర్తొచ్చింది ఒక అతనికి తన సైకిల్ చ ఆ చుట్టం ఇంటికి కబురు పెట్టాడు సాయంత్రానికల్లా అన్ని ఏర్పాట్లు జరిగాయి శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు పార్వతమ్మను ఎవరూ పట్టలేకపోయారు రాత్రి కాటి నుండి తిరిగి వచ్చిన కొడుకును లేసి అడిగింది పార్వతమ్మ ఏరా నాయన ఏం చేసావు మీ నాన్నను కొరిపెట్టి వచ్చావా అంతేరా కొడుకు కదా నీవు అంటూ అంటున్న తల్లిని చూసి చూస్తువు అప్రదీపుడై నిలబడిపోయాడు మాట రాక మనసు దిమ్మ అయిపోయింది కళ్ళు చీకట్లకి అమ్మాయి బాధాతప్త హృదయం నుంచి ఒక్కటే ఒక్క పిలుపు పిలుపు కాదు ధ్వని పిడుగులాంటి ధ్వని వెలువడింది అమ్మ గుండెల్లో గుచ్చుకున్న వాగ్బాణాల తాలూకు హృదయంలో జనించిన పిలుపది అది తండ్రి పోయిన బాధ ఓవైపు మతి చెల్లించిన తల్లి బాధ మరోవైపు అన్ని గాయాలకు సరైన మందు కాలం చేకూరుస్తుందని తనకు తనే సమాధానం చెప్పుకున్నాడు భర్త పోయిన పార్వత తర్వాత పార్వతమ్మ మంచానబడింది పరిస్థితి రోజు రోజుకు విషమిస్తూ ఉంది నిర్మల అత్తగారి పరిస్థితి సరిగా లేదని సెలవు మరో నెల పొడిగించింది మనం మామూలు మనిషిగా చేయడానికి నిర్మల పడిన అవస్థ వర్ణనాతీతం భర్తను కోల్పోయి ఒంటరి జీవితం భరించలేక బాధపడే అత్తగారి మనసు భక్తి మీదకు మళ్ళిస్తే కాస్త ఉపశమనం కలుగుతుందని నిర్మల ఓ పిగ్గా అత్తను ప్రతిహరి కథకు పురాణ పట్టణానికి భజనలకు బుర్ర కథలకు గుడులకు తీసుకుని తిరిగేది ఆమెకు జతగా ఉంటారని కాసులమ్మ గారిని భక్తులతో పరిచయం చేసుకుంది ఒక నెలలో పార్వతమ్మలో కొంత మార్పు కలిగింది భర్త ఎడబాటును భరించలేకున్న పార్వతమ్మకు భగవంతుని సేవలో కొంత ఉపశమనం కలిగింది ఆమెలో కలిగిన ఈ మార్పుకు నిర్మలా సుబ్బారావు ఇద్దరు సంతోషించారు ఆ రోజు రాత్రి భోజనం లేక వంటలు సర్ది భర్త దగ్గరకు వచ్చింది ఏమండి రేపటితో నా సెలవు పూర్తవుతుంది ఎల్లుండి ఆఫీసుకు వెళ్ళాలి మీరేమంటారు అని అడిగింది సుబ్బారావు నిర్మలను తన గుండెలకు అద్దుకుంటూ నిర్మలాని సహాయ సహక సహకారాలతో అమ్మను దుఃఖ సముద్రం నుంచి బయటకు తీసుకొచ్చావు కృంగిపోతున్న నన్ను అమ్మను కాపాడు అంటూ ఉంటే అతని గొంతు బొంగురు పోయింది కళ్ళు చెమరు చాయ్ ఎందుకలా అంటారు అంతా భగవంతుని దయ అంది ఓదార్పుగా దూరం జరిగి కూర్చుంటూ సుబ్బారావు ఆలోచనలో పడ్డాడు మనసులో ఏవేవో భయాలు ఆలోచనలు కలుగసాగాయి భార్యను ఉద్యోగానికి పంపాలంటే అతని మనసు అంగీకరించలేదు పోనీ సెలవు పొడిగించమని చెప్పాలంటే ఆర్థిక పరిస్థితులు అంగీకరించడం లేదు నిర్మల నిజంగా ఉద్యోగం చేరకుంటే తను ఈ పాటికి అప్పుల పాలై ఉండేవాడు అన్ని విధాలా తనకు అండగా ఉన్న నిర్మల పట్ల ఎంతో జాలి కలిగింది కానీ ఆమెను ఈ పరిస్థితిలో ఆఫీసుకు పంపడం అతనికి ఇష్టం లేదు ఏమండి చెప్పరు ఏంటో ఆలోచిస్తున్నట్లున్నారు తను అడిగిన ప్రశ్నకు సమాధానం రాకపోయేసరికి మళ్ళీ తనే అడిగింది ఉద్యోగం గురించి ఏం లేదు నిర్మల నీవు చాలా నీరసంగా ఉన్నావు ఈ రెండు నెలల నుంచి నీకు విశ్రాంతి లేదు మరో నెల సెలవు పొడిగిస్తే మంచిదేమో అన్నాడు బాధపడుతూ ఇప్పటికీ ఒక నెల ఒక నెల సెలవు జీతం జీతం లేకుండా ఇచ్చారు మరో నెల పొడిగిస్తే మనకే నష్టం అదిగాక ఈ నీరసం ఇప్పటితో పోయేది కాదులండి పూర్తిగా తొమ్మిది నెలలు నిండాలి అప్పుడు రెండు నెలలు సెలవు ఇస్తారు అంది నిర్మల సిగ్గుపడుతూ సుబ్బారావు భార్య మాటల అచేతనుడై నిర్మల ముఖంలో కదోలా చూశాడు నిర్మల సిగ్గుతో తల వంచేసుకుంది త అతని చూపులను ఎదుర్కోలేక మీరు నేను నీకు ఎంతో అన్యాయం చేస్తున్నాను సుబ్బారావు మనసు మౌనంగా మూలిగింది భర్తను కాదని నిర్మల ఉద్యోగం చే ఉద్యోగంలో చేరింది ఇంట్లో పరిస్థితులు కాస్త చక్కబడ్డాయని ఊపిరి పీల్చుకున్న సమయంలో ఆఫీసులో పరిస్థితులు మారి ఆందోళనగా ఉంది పాత ఆఫీసర్ గారు బదిలీ అయి వెళ్ళిపోయారు కొత్త ఆఫీసర్ వయసులో చిన్నవాడు అభ్యుదయ భావాలు కలవాడు సంసార చక్రం ఇంకా చేతికి అందనివాడు వచ్చిన వారానికి ఆఫీసులో వాతావరణం అంతా తలకిందులు చేసేశాడు నిర్మల సీట్లో ఎవరిని నియమించకపోవడం వలన పని బాగా పేరుకుపోయింది సెలవు అనంతరం ఉద్యోగం జరుగుతున్నట్లుగా రాసిన కాగితం తీసుకున్న ఆఫీసర్ గారి గదిలోకి వెళ్ళింది నిర్మల చాలా హడావిడిగా ఏదో రాసుకుంటున్న అతను తలెత్తి నిర్మలని చూసి కాస్త చిక్కాకుగా నిర్మలంటే మీరేనా చాలా రోజులు సెలవు తర్వాత వస్తున్నారు కదూ అన్నాడు ఆ కాగితాన్ని అందుకుంటూ నిర్మల అవునన్నట్లు తలొపింది ఒక విషయం అడుగుతాను మీరేమో అనుకోకండి అన్నట్లు ఇంట్లో పనులను పిల్లలను చూసుకుంటూ ఆఫీస్కి వచ్చి పని చేయగలరా మిమ్మల్ని చూస్తే చాలా బలహీనంగా ఉన్నారు అన్నాడు గబగబ కంగారు పడుతూ అతని ధోరణికి నిర్మలకు నవ్వు వచ్చింది కొత్త ఉద్యోగం యువక రక్తము అలాగే అనిపిస్తుందని సమర్థించుకుని సౌమ్యంగానే జవాబు ఇచ్చింది నా పని విషయంలో మీరేం భయపడకండి ఒక నెల టైం ఇస్తే ఆ సీట్లో పేరుకుపోయిన పని అంతా పూర్తి చేస్తాను అప్పుడు మీకే తెలుస్తుంది అంది నిర్మల ఇచ్చిన హామీ అతన్ని నిర్మల ఇచ్చిన హామీ అతన్ని కొంత తృప్తిపరిచినా ఇంకా అనుమానంగానే సరే చూద్దాం కానివ్వండి అంటూ ఆ కాగితమే సంతకం చేసి ఇచ్చాడు అన్నమాట ప్రకారం నిర్మల ఒంట్లో నీరసంగా ఉంటున్నా కూడా సాయంత్రం ఐదు గంటల తర్వాత కూడా ఉండి పేరుకుపోయిన పనిని ముగించడానికి ప్రయత్నించింది అప్పుడప్పుడు కొన్ని కాగితాలు ఇంటికి కూడా పట్టుకెళ్ళి రాసి తెచ్చేది ఆ రోజు రాత్రి భోజనం లేక వంటలు వచ్చి ఆఫీస్ కాగితాలు ముందేసుకుని కూర్చుంది అంతవరకు పేపర్ తిరిగేసిన సుబ్బారావు ఒక్క ఉదుటిని లేచి లైట్ ఆర్పేశాడు నిర్మల భర్త ప్రవర్తనకు ఆశ్చర్యపడి మళ్ళీ సర్దుకుంది తనను ఏడిపించడానికి అలా చేశాడని లేచి వెళ్ళి లైట్ వేసి లైట్ వేసి లైట్ వేసి రాస్తూ కూర్చుంది లైట్ ఆరిపోయి నిర్మల నాకు నిద్ర ముంచుకొస్తుంది అన్నాడు విసుగ్గా అరగంట ఆగండి ఇవి చాలా అర్జెంటు అవుతాలు అంది ప్రాధేయపూర్వకంగా సుబ్బారావు హేళన్గా ఆఫీసులో ఆడవాళ్లకు కూడా అర్జెంటు పనులు ఉంటాయా అన్నాడు అదోలా నవ్వుతూ నిర్మల భర్త వ్యంగ్య ధోరణికి ఆశ్చర్యపోయింది అయితే అతను ఇంతవరకు ఆఫీసులో ఆడవాళ్ళకి పని ఉండదనే ధోరణిలో ఉన్నట్లు ఊహించలేకపోయింది నిర్మలకు కోపం ఉంచుకొచ్చింది పనికి ఆడామగా ఏంటండి అందరూ పనిచేసి జీతాలు పుచ్చుకుంటే పుచ్చుకునేవారేగా అంది మృదువుగా ఆఫీసులో చేసేది చాలు కానీ పని కట్టి పెట్టి నిద్రపో రోజుకి ఎన్ని గంటలు పని చేస్తావు ఆరోగ్యం దెబ్బ తినదు ఈసారి స్వార్థంతో కూడా మందలింపుతా అన్నాడు మీకింత విసుగ్గా ఉంటే హాల్లోకి వెళ్ళి రాసుకుంటా లేండి అందులో వేస్తూ వీళ్ళేదు ఇంట్లో ఆఫీస్ పని చేయడానికి నేను ఒప్పుకోను ఆ రాతలేవో ఆఫీసులోనే రాసుకునరా నా ముందు ఎక్కడి నుంచి ఆఫీస్ పని చేయడానికి వీల్లేదు అంటున్నా భర్తను చూసి నిర్మల కాస్త కంగారు పడింది మళ్ళీ తనలో తనే సర్దుకుని మగవారి అహంకారానికి తగిన చాస్తి చేయాలనే సంకల్పంతో పట్టుదలతో అతనితో వాదనకు దిగింది ఏం మీరు ఎన్నిసార్లు ఆఫీస్ పని ఇంట్లో చేసుకోలేదా మీకో రూలు నాకో రూలా ఇది ఎక్కడ న్యాయం అంది కోపాన్ని లోలోన అణుచుకుంటూ ఓహో నీవు నేను నా పని నీ పని నీ ఉద్యోగం నా ఉద్యోగం ఒకటేనా అతను ఉడక మొత్తను అసహనం అహంకారం పొడ చూపాయి మీరు నేను ఒకటని ఎలా అంటానో ఆఫీస్ పని విషయంలో ఆడామగ అంతా ఒకటే అందరికీ ఒకే బాధ్యత అంది ఎటు తోచక భార్య ధోరణికి ఎటు తోచక కోపంతో ఆడవాళ్లకు పెత్తనం ఇస్తే ఉంటుంది మరి మహా చేస్తున్న వాళ్ళు ఎంతో ఉద్యోగం లైట్ ఆర్పి నిద్రపో అని శాసించాడు సుబ్బారావు నిర్మలకు అతని ప్రవర్తన పట్ల కోపం ముంచుకొచ్చింది ఇదేనా భర్త భార్యకు చేయవలసిన సహాయం ఆమె మనసు మౌనంగా రోధించింది నెమ్మదిగా లేచి వెళ్ళిపోయిన నెమ్మదిగా లేచి వెళ్ళిపోయి వెళ్ళి ఓడిపోయిన మనసుతో లైట్ ఆర్పి నిద్రపోయింది భర్తలో కలుగుతున్న ఈ చికాకు కోపం ద్వేషం అహంకారం అసహనానికి గల కారణం ఏమై ఉంటుందని ఆలోచిస్తూ చాలాసేపటి వరకు నిద్రలేకపోయింది నిద్రపోలేకపోయింది లేచేసరికి కాస్త ఆలస్యమైంది అప్పటికే పార్వతమ్మ లేచి వంటింట్లో ఏ ఓ సర్దుతుంది లేచి వచ్చిన కోడలు చూసి ఏ అమ్మాయింత ఆలస్యమైంది రోజు పొద్దుపోయేదాకా అమ్మాయిదారు ఐదల ముందేసుకుని కూర్చుంటేలా కాసలమ్మగారి కోడలు చూడు ఈ పాటికి వంట పూర్తి చేసి అత్తగారి పూజ కోసం పూలు కోసుకొస్తుంది అని మెల్లగా మందలింపగా లేవగానే దీవెనలో నిద్రపోయేటప్పుడు అక్షతలు నిర్మల తనలో తనే అనుకుంటూ గబగ మొహం కడుక్కొని వంటింట్లోకి ప్రవేశించింది కుంపటి వెలిగించి కాఫీ పెట్టి కూరగాయల బుట్టలో ఉన్న బంగాళదుంపలు కత్తిపీటం ముందేసుకుని కూర్చోంది కూరలు తెమ్మన్నా సుబ్బారావు వినిపించుకోవడం లేదు కాఫీ కలిపి అత్తగారికి ఇచ్చి తను తాగి భర్త కోసం ఫ్లాస్క్లో పోసింది బంగాళదుంపలు తిరిగి మూకుల్లో పడేసి బంగాళదుంపలు తరిగి మూకుల్లో పడేసి పెరట్లోకి వెళ్ళి బచ్చలాకులు కోసుకొచ్చి పప్పులు వేసి మరో కుంపటి మీద పెట్టింది ఈ మధ్య సుబ్బారావు బజార్కి వెళ్ళడమే మానేశాడు తనకు ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఆలస్యం అయిపోతుంది నిర్మలను భర్త ప్రవర్తన పట్ల కోపం ఉంచుకొచ్చింది కళ్ళల్లో నీళ్లు చిందాయి ఈ పూటకు చారు బంగాళదుంపల వేపుడు పప్పు కూర అంతటితో ఆ పూట గడిచిపోయింది సాయంత్రం ఆఫీస్ పని ముగించి బయలుదేరుతున్న నిర్మలకు పద్మజ వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ అందుకుని నేనే పద్మ ఈరోజు నీవు ఆఫీస్కు రాలేదు ఎందుకని అడిగింది ఉష్ అక్కడెవరు లేరు కదా పద్మజ ఎందుకని రాలేదో చెప్పింది అయితే పెళ్లివారు వస్తున్నారనమాట అంది సంతోషంగా వెంటనే రా నిర్మల నీవు దగ్గరుంటే నాకు ధైర్యంగా ఉంటుంది అలాగే అంటూ నిర్మల ఫోన్ పెట్టేసింది పద్మని చూడటానికి పెళ్లివారు వస్తున్నారంటే నిర్మలకు చాలా సంతోషంగా ఉంది పద్మజ అంతగా అడిగితే నిర్మల ఎలా వెళ్లకుండా ఉండగలదు పొద్దున్న తను వచ్చినప్పుడు కూరలకని తెచ్చిన బుట్టలో పద్మ కోసం పూలు పళ్ళు కొనుక్కుని పద్మజ వాళ్ళ ఇంటికి వెళ్ళింది నిర్మల వెళ్ళేసరికి పద్మ ఇంకా ముస్తాబు కాలేదు నిర్మల గబగబా ఒక పట్టు చీర దానికి తగిన జాకెట్ తీసి పద్మకు ముస్తాబ్ చేసింది జడ నిండా పూలు పెట్టింది వాళ్ళ అమ్మ నగలు పెట్టింది పద్మకు ఓ విధమైన వచ్చింది చూడమ్మా నిర్మల ఎంత చెప్పినా వినకుండా నీ వచ్చే వరకు తయారు కాకుండా అలానే కూర్చుంది అంది పద్మ తల్లి నిర్మలను ఉద్దేశించి గులాబీ రంగు పట్టు చీర అదే రంగు జాకెట్లు పద్మ అప్పుడే ఇచ్చిన గులాబీ పువ్వులా ఉంది నిర్మల పద్మనే తదేకంగా చూస్తూ ఎంత బాగున్నావో పద్మ నిజంగా గులాబీ పువ్వులా ఉన్నవంది పద్మజ అమ్మ నిర్మల కాఫీ ఇచ్చారు అందులోకి గేటు ముందు టాక్సీ ఆగింది పెళ్ళికొడుకు తాలూకు వాళ్ళంతా దిగి లోనికి వస్తున్న వాళ్ళ వాళ్ళను పద్మజ తల్లి తండ్రి ఎదురెళ్ళి ఆహ్వానించారు అందరినీ హాల్లో సోఫాలో కూర్చోబెట్టారు నిర్మల తలుపు సందులోంచి పెళ్ళికొడుకుని చూసి పద్మకు తగ్గట్టే ఉన్నాడనుకుంది పద్మ అమ్మగారు వదిన ఇద్దరు వారి కాఫీ టిఫిన్ పెట్టారు ఇక అమ్మాయిని చూపించను అన్నట్లు చూశారు పెళ్ళికొడుకు వాళ్ళు పద్మజ వదినతో నిర్మలతో నడిచి వచ్చి వాళ్ళ ముందు కూర్చోండి నిర్మల పద్మ వెనకే కూర్చుంది నిర్మల్ వెనకే కూర్చుంది బాగున్నావా నిర్మల పెళ్ళికొడుకు తల్లి నిర్మల్ని ఆప్యాయతంగా ఆప్యాయతగా పలకరించింది సంబరం ఆశ్చర్యాలతో ఉక్కిరి అయిపోతూ ఆ బాగున్నానండి అరే మీరే పెళ్ళివారని నాకు తెలియదు అనుకోకుండా కలిసాం ఇంతకీ పెళ్ళికొడుకు శ్రీరామేనా అంది అతని వంక ఆశ్చర్యంగా చూస్తూ నిర్మల పెళ్లివారితో అంత చనువుగా మాట్లాడేస్తున్న అందరూ ఆశ్చర్యపోతున్నారని గమనించిన నిర్మల పిన్నిగారు మేము పిన్నిగారు మేము గుంటూరులో పక్కపక్కనే ఉండేవాళ్ళం ఐదారేళ్ళు ఒకే చోట ఉండడం వలన బాగా పరిచయం అప్పుడు ఈ పొళ్ళు ఈ పెళ్లి కొడుకు పదేళ్ల బాబు చూడగానే గుర్తుపట్టలేకపోయాను అంది తనకు వాళ్లతో ఎలా పరిచయం వివరిస్తూ నిర్మల చెప్పిన సంగతి విని పద్మజ తల్లికి కొండంత ధైర్యం వచ్చింది నిర్మల్ ద్వారా వాళ్ళ విషయాలని తెలుసుకోవచ్చని పద్మజ తల్లి ఆశ పెళ్ళను చూడటం అయిపోయింది మగ పెళ్లివారు బయలుదేరారు నిర్మల పెళ్లి కొడుకుని చొరవగా అడిగింది అబ్బాయి గారికి అమ్మాయి నచ్చినట్లయినా పెళ్ళికొడుకు సిగ్గుతో తల వంచేసుకున్నాడు అతనికి ముందు నుంచి నిర్మల అంటే భయం గౌరవం కూడా పద్మజ ఇంటి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళేసరికి రాత్రి ఎనిమిది అయింది సుబ్బారావు పిల్లలు తన కోసమే ముందు వరండాలు కూర్చుని ఎదురు చూస్తున్నారు తల్లిని చూడగానే పిల్లలు ఇద్దరు ఎదురొచ్చి వాటేసుకున్నారు గది తలుపుకి వేసి ఉన్న పెద్ద కప్ప చూసి నిర్మల నిర్ఘాంతపోయింది సుబ్బారావు కోపంతో రొసరొసలాడుతున్నాడు ఏమండి ఏంటిది అత్తగారు ఏరి నిర్మల భర్తను అడిగింది ఆశ్చర్యపోతూ అతను మండిపడుతూ అత్తగారు భక్తి కోసం కోడలు భుక్తి కోసం ఊరి మీద పడితే పిల్లలు అనాథల్లా అల్లాడిపోతున్నారు అన్నాడు కసితీరా రాత్రి నుంచి కోపంగా ఉన్న భర్తను ఏమీ అనలేకపోయింది అమ్మ మరి నానమ్మ మమ్మలను ఆటకు పంపి తను పురాణానికి వెళ్ళిందమ్మా మరేమో ఇంకా రాలేదని తిట్టుకుంది చిన్నవాడు తల్లితో ఫిర్యాదు చేశాడు తను అనుకోకుండా పద్మ వాళ్ళ ఇంటికి వెళ్ళవలసి వచ్చినందుకు ఈ రబ్బసంత జరిగిందని బాధపడింది అంతలోకి పార్వతమ్మ రావటం తలుపులు తెరవటం జరిగింది అందరు లోనికి ప్రవేశించారు అంత క్షణంలో జరిగిపోయింది బట్టలు మార్చుకునే సుబ్బారావు తల్లి మీద విరుచుకుపడ్డాడు అయినా పసిపిల్లలను అలా ఒంటరిగా వదిలేసి పురాణానికి వెళ్ళడానికి నీ మనసు ఎలా ఒప్పింది భక్తురాలైన పార్వతమ్మ సహనం కోల్పోయింది నా ఇష్టం వచ్చిన చోటికి వెళ్తాను నన్ను ఎవ్వరు అడగవలసిన అవసరం లేదు మిమ్మల్ని మీ పిల్లలను కనిపెట్టుకుండడానికి నేనేం మీరు పెట్టిన నౌకర్ని కాదు మీ ఇల్లు మీ పిల్లలు మీరు చూసుకోండి అయినా ఆరు గంటల వరకు చూశాను నిర్మల రాలేదు ఇంటికి తాళం పెట్టి గుడికెళ్ళాను అంది పార్వతమ్మ రొసరొసలు పిల్లల మీద అంత శ్రద్ధ ఉన్నవాడివి ఇంటికి త్వరగా రాలేకపోయావు తల్లి అంత సూటిగా నిర్దయగా నిర్లక్ష్యంగా మాట్లాడేస్తుంటే సుబ్బారావు తలంచుకుని లోనికి వెళ్ళాడు అత్తగారి దీవనాల్లో తనకే ఎక్కువ తనకే ఎక్కువ భాగం ఉందని గ్రహించిన నిర్మల గబగబా వంట పని పూర్తి చేసింది పొద్దున చేసిన చారు బంగాళదుంపల వేపుడు పిల్లలిద్దరికి పెట్టి పెద్దల కోసం ఉప్పు పిండి చేసింది ఆ రోజు శనివారం పెద్దవాళ్ళు భోజనం చేయరు అత్తగారికి భర్తకు ప్లేట్లలో పెట్టి తీసుకెళ్ళింది తను కూడా కాస్త ఉప్పుడు పిండి తిని నిద్రపోయింది భర్తకిచ్చిన ఉప్పుడు పిండి అలాగే ఉంచేశాడు తినకుండా భర్తతో పాటు తను పస్తుండిపోతే అది పతివ్రత ధర్మం అని ఎప్పుడు భావించరు భావించదు అభ్యుదయ భావాలు గల నిర్మల భర్తకు జరిగిందంతా వివరంగా చెప్పింది కానీ అతను అంత మూర్ఖంగా కానీ అతను మూర్ఖంగా వినిపించుకోలేదు అలా ఎడముఖం పెడముఖంగా కొంతకాలం గడిచింది ఆ రోజు నిర్మల లేచేసరికి చాలా పొద్దుపోయింది ఒంట్లో నలతగా ఉంది లేవలేక అవస్థ పడుతూ లేచి ఎలాగో వంట పని పూర్తి చేసింది ఇక ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాలనిపించలేదు సెలవు చీటీ రాసి భర్త ఇచ్చింది ఆఫీసులో ఇవ్వమని దాన్ని అందుకోకుండా నిర్లక్ష్యంగా అన్నాడు సెలవు చీటీ రాసి పంపకపోతే కొంపలు మునిగిపోలే రేపు నీవు వెళ్ళినప్పుడు ఇవ్వు నా భార్య ఒంట్లో బాగలేదు అంటూ మీ ఆఫీస్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అన్నాడు కోపంగా వెళ్ళిపోతూ వెళ్ళిపోతున్న భర్తను ఉద్దేశించి పోనీ మీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి చెప్పండి ఈరోజు నేను రాలేనని అంది ప్రాధేయపడుతూ ఇక అది ఒక్కటే తక్కువ మా ఆఫీస్లో కూడా నీ ఉద్యోగం గురించి చాటింపు వేయమంటావా అంటున్న భర్త మాటలకు నిర్మల కళ్ళలో నీళ్లు చెందాయి వస్తున్న దుఃఖాన్ని దిగమింగతో లోనికి వెళ్ళిపోయింది ఆ రోజు నిర్మల మనసంతా ఏనుగు కలిసిన కొలంలా ఉంది వంట్లో నీరసం మనసులో బాధ ఎటు తో మంచం మీద వాలిపోయింది తన ఉద్యోగం అంటే భర్తకు ఎందుకంత చులకన ఇద్దరు చేసేది ఉద్యోగమేగా మరి ఆడవారు ఉద్యోగం చేస్తే ఎందుకంత చులకన చులకన భావం నేను చేసేది ఉద్యోగమేగా నాకు జీతం ఇస్తున్నారు నేను బాధ్యతగా దాన్ని నిర్వహించాలిగా మరి ఎందుకు ఈ చిలకనభావం ఆడామాగా తేడా వారికి ఇస్తున్నట్లు నాకు జీతం ఇస్తున్నారు వారికి వర్తించే రూల్స్ నియమాలు నాకు వర్తించవా మగవాడు ఉద్యోగం చేస్తే అది ఉద్యోగమా ఆడది ఉద్యోగం చేస్తే అది పనికిరాని పని పనికి మలిని పన పురుషులు అనాదిగా జీర్ణించుకుపోయి ఉన్న ఈ భావం ఇంకా పూర్తిగా నామరూపాలు లేకుండా పోవటానికి ఎంతకాలం పడుతుందో నిర్మల ఆలోచనలు ఈ విధంగా సాగుతున్నాయి ఒక్కొక్కసారి ఆమెకు భర్త ప్రవర్తన పట్ల భరించారని ఆవేశం వస్తుంది కానీ తన ఓర్పుతో నేర్పుతో ఆవేశానికి లొంగిపోకుండా కాపాడుకుంటూ వస్తుంది ఓర్పుతో సహనంతో సంసారాన్ని సాగిస్తుంది ఆ రోజు మధ్యాహ్నం బడి నుండి వచ్చిన పిల్లలిద్దరికి అన్నం పెట్టి తను వాళ్లతో పాటు వడ్డించుకొని వడ్డించుకుంది నళిని శివన ఇద్దరు తల్లితో పాటు ఆమె సరసన కూర్చొని తృప్తిగా భోంచేశారు ఆ వేళ ఆ పసి హృదయాల్లో ఎప్పటి నుంచో ఒక ఉన్న ఒక ప్రశ్న కోరిక ఆ వేళ బయట పెట్టారు అమ్మ నీవు రోజు ఇంట్లోనే ఉండిపోమ్మా నానమ్మ రోజు అన్నం పెడుతూ విసుక్కుంటుంది మొన్న కోపం వచ్చి నలిని కొట్టింది అవునమ్మ నానమ్మ నన్ను కొట్టింది మజ్జిగ పడేసానని అంది నళిన ఫిర్యాదు చేస్తూ అత్తగారి మీద ఫిర్యాదు చేస్తున్న పిల్లలను నిర్మల నేర్పుగా బుజ్జగించింది చూడనల్లిని నానమ్మ పెద్ద ఆమె ఆమెకు కోపం కలిగించే పనులు మీరు చేయరాదు అంది మందలింపుగా పిల్లల పట్ల ఆమె మనసు జాలితో అర్ద్రమైంది నాన్నమ్మను ఏడ్పించకూడదు ఆమె చెప్పినట్లు మీరు వినాలి ఆమె వయసులో పెద్దవారు మీలాగ్యంతతో తిరగలేదు అందుకని కావలసినవన్నీ ఒకేసారి వడ్డించుకోవాలి అంది నెమ్మదిగా పిల్లలకు నచ్చజెప్తూ కానీ వాళ్ళు అంతటితో ఆగలేదు ఎప్పటి నుంచి చెప్పాలనుకుంటున్నారో అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళలా అన్నీ చెప్పుకొచ్చారు అది కాదమ్మా మొన్న నిన్ను కూడా తిట్టింది ఊరంతా తిరిగి ఇంటికి ఆలస్యంగా వస్తావట నాన్నగారిని మాములను సరిగా చూడటం లేదట అంటున్నా శివన్న అడ్డగించింది అడ్డగించి శివణను అడ్డగించి నల్ని అందుకుంది